వెల్కమ్ టు సిద్ధాం కామెడీ. ఈరోజు చాలా మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేసామండి, యూట్యూబ్ కష్టాలు. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నాను, ఏ 1000 సబ్స్క్రైబర్స్ కదా, ఏ లైక్ 1000 సబ్స్క్రైబర్స్ ఇలా వచ్చేస్తారు. నా ఫ్రెండ్స్, మా ఆయన ఫ్రెండ్స్, మా అక్క ఫ్రెండ్స్, మా తమ్ముడు ఫ్రెండ్స్, అమ్మ ఫ్రెండ్స్, అరే మాకు ఇంత పెద్ద సర్కిల్ ఉంది సార్, పెట్టిన 2000 సబ్స్క్రైబర్స్ ఈజీ అయిపోతారులే అనుకున్నాను. తర్వాత తెలిసి వచ్చిందండి, సబ్స్క్రైబర్స్ అంటే ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయరు, అందరూ తెలిసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయమన్నంత మాత్రాన ఎవ్వరూ చేయరండి. మాకు స్టార్ట్ అయిందండి, అక్కడ స్టార్ట్ అయిన మా కష్టాలు. ఎవరికన్నా ఫోన్ చేసి సబ్స్క్రైబ్ చేయడం, ఎందుకు స్టార్ట్ చేశారు ఈ ఛానల్, వాళ్ళది పెద్ద ఇది పెద్ద టీవీ ఛానల్, ఇంటర్వ్యూ మేము ఏదో మమ్మల్ని అడుగుతున్నాం, మీ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు, మేము ఎందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, చెయ్యకపోయినా చెయ్యి, ఇష్టపడితే చెయ్యి, లేకపోతే లేదు. నువ్వు 100 క్వశ్చన్స్ అడిగి సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఉంటుంది చూడండి మాకు. బట్ అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా మంది నాలాగే అంటుంటారు సబ్స్క్రైబర్స్ 1000 మెంబర్స్ ఏ నా కాంటాక్ట్లో ఉంటారు, 500 మెంబర్స్ ఈజీ కాదా అని. కాంటాక్ట్లో ఉన్నంత మాత్రాన సబ్స్క్రైబర్స్ కాలేరు, ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాన సబ్స్క్రైబర్స్ కాదు. సబ్స్క్రైబర్స్ అంటే ఆటోమేటిక్గా వస్తారండి, మనకు కష్టపడుతూనే వస్తారు. సో మనం ఆల్రెడీ తెలుసు కదా మేము ఎవరు సబ్స్క్రైబ్ చేయరు. సో అది బాగా ఎక్స్పీరియన్స్ అయింది సబ్స్క్రైబర్స్ గురించి అలా అనుకున్నాము. నెక్స్ట్ ఏ టాపిక్ గుడ్డి ఇద్దాము, ఏ మనం తోపు తురుగులు అని మనం ఫీల్ అయిపోతాం ఏమైతే అలాగే అనుకున్నాం. మస్తు మనం ఇలా పెడితే అలా వీడియోలు వైరల్ అయిపోతాయి ఏం కాదు అంటే, చాలామంది వీడియోలు చూసి వీళ్ళు ఇంత సింపుల్ విషయం మనం చేయలేమా, మనం ఇంకా బాగా చేస్తాం కదా, మనం ఇంకా సూపర్ ఎక్స్ప్రెషన్ ఇస్తాము, అంత ఇస్తాము, వాళ్ళకంటే బాగా చేస్తాం కదా అనుకుని స్టార్ట్ చేస్తాము, చేసేసాము. ఓ మాకు మేమే తోపలా, మేమే ఫీల్ అయిపోయాము. ఎక్స్ప్రెషన్స్, టాపిక్ అసలు ఎక్స్ట్రాడినరీ టాపిక్స్, అసలు చూసినాం పడే అబ్బా నిజమా అన్నంత చేసాము. కానీ వ్యూస్ 100, 10, 1000 కావడమంటే అమ్మో అది 100 దాటినది ఎందుకు, గ్రేట్ షార్ట్స్ కాదంటే 100 దాటాయా, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మా చుట్టాలందరికీ చెప్పాము, వాళ్ళకి చెప్పాము, వీళ్ళకి చెప్పాము, అందరికీ చెప్పాము. వీడియో వ్యూస్ మాత్రం తగ్గి అంతే ఉంటాయి. సో అప్పుడు అర్థమైంది మాకు, యూట్యూబ్ అంటే మనం కష్టపడితే వస్తుంది అని అనుకుంటాము, కానీ కాదండి, తల్లి లక్ కూడా కలిసి ఉంటుంది. సో తర్వాత ఏమైంది, సరేలే మనం బాగా వంటలు కూడా వండుతాం కదా, సరే వంటలు కూడా చేద్దాం ఏముంది అంటే, అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేస్తాం, వంటలు చేద్దాంలే అనుకుని స్టార్ట్ చేస్తాము. ఆహా ఏముంది ఎక్స్పీరియన్సా, ఇంట్లో వంట చేయడం చాలా ఈజీ అండి. కెమెరా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా చేయాలి, అవన్నీ పెట్టుకోవాలి, మొత్తం కనపడింది అంటే అమ్మో ఇది ఇంత పెద్ద ప్రాసెసా. సింగిల్గా ఉండే వాళ్ళకి చాలా కష్టం, అది వాళ్ళందరూ ఎలా చేస్తారబ్బా, ఎంత కష్టపడతారో అనుకుంటా అంటే, పక్కలు ఇంకొక పర్సన్ ఉండాలి, ఒక వీడు తీయాలంటే ఇంకొక పర్సన్, మనగా మనం మనమే తోపులము, మనమే చేద్దాం అనుకుంటాము. సో చేసేసాము, ఏదో కష్టపడి చేసాము. ఫస్ట్ కామెంట్స్, ఆహా ఏమన్నా, శ్రవంతి వీడియో బాగుంది కానీ పక్కల కిచెన్లో అక్కడ అది కనబడుతుంది, ఇది కనబడుతుంది, ఇలా కాదు ఇలా కాదు ఇంకా ఇలా తీయాలి, ఎన్ని సజెషన్స్ అంటే సజెషన్స్ ఇవ్వడానికి వందల మంది రెడీగా ఉంటారండి. కష్టపడుతుంటే తెలుస్తుంది విలువ, మనకేం తెలుస్తుంది అంటే స్టార్టింగ్ నుండి కూడా యూట్యూబ్ వీడియోస్ చూసి ఇలా చేసారు కొంచెం చేసింటే బాగుండే అని కష్టపడుతుంటేనండి ఏదైనా విలువ తెలిసింది. మేమేదో అలా చేసేస్తున్నాము చేసేస్తున్నాము, తర్వాత బ్లాగ్స్కి వచ్చేసాం, అంటే అన్ని ప్రతి దాంట్లో బ్లాగ్స్ వచ్చేసాయి. సో ఫస్ట్ కొన్ని బ్లాగ్స్ చూద్దాం, అసలు బ్లాగ్ అంటే ఏంటి, దేని మీద చేస్తారు, మాకంటే అసలు నిజంగా చెప్పాలి యూట్యూబ్ మీద ఏ ఐడియా లేకుండా దిగేసేసాం. అసలు యూట్యూబ్ బ్లాగ్స్ అంటే ఏంది, బ్లాగ్ అంటే ఏంటంటారు, సరే వీడియోలు ఓపెన్ చేస్తాం ఫస్ట్ కొన్ని చూద్దామని బ్లాగ్ అనుకుంటున్నప్పుడు కొన్ని ఏంటి నాకు అర్థం కాలే, బ్లాగ్ ఉట్టి రోడ్లే చూపిస్తూ పోతున్నారు, కింద వ్యూస్ చూస్తే లక్షల వ్యూస్, మిలియన్స్ వ్యూస్, ఏంట్రా ఎవడా నాకు అర్థం కాదు, జనాలు దేనికి చూస్తున్నారు అంటే నాలాగే ఏమున్నా అనుకోని ఓపెన్ చేసి చూడడం వల్ల వాళ్ళకి వ్యూస్ పెరుగుతున్నాయా నాకు తెలియదు. ఏ ఉట్టి రోడ్ అండి, తను వెళ్ళేటప్పుడు హాయ్ వ్యూయర్స్, ఈరోజు మీకు మంచి బ్లాగ్ చూపిస్తున్నాను, నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాను చూడండి అని చెప్పేసి
ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాడు, పాకెట్ లో ఫోన్ పెట్టేస్తున్నాడు, రోడ్ అంతా చూపిస్తున్నాడు. నేనేం చేయాలండి, అది చూసి అది లవ్ చూసి ఏం చేయాలి నేను? రోడ్లు ఎట్లున్నాయి నాకు తెలియదు, నేను రోడ్ మీదకి వెళ్తున్నా తెలుస్తున్నాయి కదా. సరే నేను పోనీ ఇంకేమున్నాయో బ్లాగ్స్ అని ఓపెన్ చేశాను. ఏ హాయ్, ఈరోజు నేను మీకు మా డైలీ రొటీన్ చూసి చూపించాలనుకుంటున్నాను. నా డైలీ రొటీన్ బ్లాగ్. మీ డైలీ రొటీన్ బ్లాగ్ నాకెందుకు అమ్మా? నువ్వేం తింటున్నావు, ఏం తాగుతున్నావు, ఏం తింటున్నావు? ఓరి దేవుడా అనుకున్నాను. అంటే మనం అది చేయలేము, అలా కూడా మనకు కష్టంలే అనుకున్నాం. ఇంకొన్ని బ్లాగ్స్కి వెళ్ళాను. మీకు చార్మినార్ లో షాపింగ్ తెలుసా? మీకు ఇదో చార్మినార్ లో షాపింగ్ చూపించాలనుకుంటున్నాను. షాపింగ్ చార్మినార్ లో గోల్డ్ అండ్ షాపింగ్ ఉంటాయండి, నాకు కూడా తెలుసు. వాళ్ళు ఏం చేస్తారా అంటే పోతారు షాపింగ్ లో, ఇవ్వండి ఇక్కడ గాజులు ఇలా ఉన్నాయి. నేను తెలిసి కూడా అంతే కదా, ఓ సార్ తను చూపించాడు కదా అని నేను వెళ్ళి అదే షాప్ లో వెళ్ళి కొనలేను కదా. అలా కొంటే కూడా కష్టమే, అంటే కొనలేను కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను ఉండగా దగ్గర వాళ్ళు చూపించదు దగ్గర. కానీ జనాలు ఎందుకు అలా యూస్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. పనికొచ్చే వీడియోలు ఏమైనా చేస్తావా దేవుడా? అంటే బ్లాగ్లు అసలు ఏమన్నా దగ్గర ఉందండి, చూసారా చార్మినార్ షాపింగ్ ఎంత బాగుంది? అవునండి, చార్మినార్ చూడడానికి వచ్చాను, చార్మినార్ చాలా బాగుంది. ఆ షాపింగ్ అనేది మాకు కూడా తెలిసే స్పెషల్ ఏంటి, ఏముంది బ్లాగ్స్ లో నాకు అర్థం కాదు. సరే నేను ఇంకా వెతుకుతున్నాను బ్లాగ్స్ అంటే ఏంటి ఏంటి. ట్రావెల్ బ్లాగ్స్ ఉన్నాయి. ఏంటి అంటే మీరు ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఎన్నో రూట్స్ ఉన్నాయి. అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ ఉందండి. సో ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నా, మనం ఇలా వెళ్తే ఈ రూట్ వెళ్తే ఇట్లా బాగుంటుంది, ఇలా ఉంటుంది అని ఎవరు చెప్పరండి. నేను హాయ్ అండి, నేను తిరుపతికి వెళ్తున్నాను. సో మేము ఇలా వెళ్తున్నాము, మేము బైకులు తీసుకొని వెళ్తున్నాము, మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాము, మేము జర్నీ చేస్తున్నాము. సో కాతోలు నేనేం చేసేదండి, మీరు ఏం చేస్తారు? సో ఇలా చెప్తున్నప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ బాగా అయిందండి. యాక్చువల్గా నేను మా మదర్ వాళ్ళు, మా మదర్ మా సిస్టర్ యాక్చువల్గా మా తెలిసిన వాళ్ళకి వెళ్ళాలి అనుకున్నాము. అయ్యో వాళ్ళు ఉంటారో ఏంటో అసలు అర్థం కావట్లేదు అక్కయ్య, మనం సడన్గా ప్రోగ్రామ్ వేసుకున్నాం, ఉంటాం వెళ్తారా వాళ్ళు ఉంటారో లేదా. ఒక్క నిమిషం అని అన్నాడు, ఏంటి అక్కడ ఆగాగాను, ఏం చేస్తున్నారు అండి ఆగాను, ఏంటి చెప్పాడు, ఒక్క నిమిషం ఆగి ఇన్స్టాగ్రామ్ చూద్దాము. నేను అడిగింది ఎన్నో చెప్తుంది ఏంటి అండి, కాదే వాళ్ళు ఏ పని చేసినా ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా వెళ్తారు. ఏ హాయ్ ఇదిగో మార్నింగే లేచాను, టిఫిన్ చేశాను, చూసారా అని పెడతారు. సో వాళ్ళ అప్డేట్స్ తెలుస్తుంది, వాళ్ళు ఇంట్లో ఉన్నారు బయటికి వెళ్ళారు తెలుస్తుంది. ఆగు అని చెప్పి ఓపెన్ చేస్తే ఫ్రెష్ వీడియో, అంటే మేము వెళ్దామని బయలుదేరి బయటకు వెళ్ళే ముమెంట్లోనే ఒక వీడియో పెట్టింది. ఏంటనిపిస్తే ఏ హాయ్ ఈరోజు నేను షాపింగ్ అని చోడి బ్యాంగిల్ బజార్ వెళ్తున్నాను, అసలు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అనుకున్నాను. అక్క ఆగిపోదాంలే అంటే ఏంటి అంటే ఇగో ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్ అప్డేట్ వీడియో, వాళ్ళు బయటికి వెళ్ళారు అని. ఇప్పుడు ఎలా ఉందంటే ఎదుటి వ్యక్తి ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి ఫోన్ చేసిన అవసరం లేదు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. ఇంకా మాకైతే ఇంకా స్పెషల్ ఫేస్బుక్ నియర్ బై కొట్టేస్తుంది ఎవరెవరు ఎక్కడున్నారో అనేది. అంటే సోషల్ మీడియాలో బ్లాగ్స్ యూట్యూబ్ వల్ల చాలా మంది ఓపెన్ అయిపోతున్నాయి. అంటే స్పెషల్గా మేము దీని గురించి కూడా ఒక వీడియో చేశాను. ఏంటి అంటే చాలా కామెడీస్ కూడా వస్తున్నాయి కదా, ఎలా అంటే అన్ని విషయాలు ఊపులు అవుతున్నారు. మా హోమ్ టూర్ అండి అని చెప్పేసి వాళ్ళ ఇళ్ళలో ఉన్న ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు. అంటే మా ఇంట్లో కిచెన్ ఇలా ఉంటుంది, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో బిరువాలు ఉన్నాయి, మా ఇంట్లో బంగారు ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పెట్టి, ఇక వాళ్ళు అన్నీ చూపించినాక దొంగలు ఎందుకు పడరండి? ఓ మా ఇంట్లో సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటుందండి, మేము సెక్యూరిటీ అలానే. ఇక ప్రతి ఒక్కటి చూపించేస్తున్నారు కదా బ్లాగ్స్లో, దొంగలు ఎదుగుపడరు ఈజీగా. మనకు దొంగతనం ఎలా చేయాలి అనే కూడా బ్లాగ్లో ఉంటాయి. యూట్యూబ్ కొట్టేస్తే ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. సో ఇలా అన్నీ చూసాక ఇలా కాదు నా ఓన్గా ఏది చేసుకుంటే అది చేసుకుందాం అంటూ బ్లాగ్లు నా స్టార్ట్ చేసేసాము, మేమేదో పెడతాం. సో ఇప్పటివరకు అంటే అనుకున్నాం కదా చాలామంది ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఎవరు రారండి కష్టపడుతూనే వస్తూనే ఉంటారు వీడియోస్లో. అంటే మన వీడియోస్ చూసి ఎవరికి నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ అయితేనే, వాళ్ళ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తే తప్ప మనం వైరల్ కాలేము. ఎవరైనా సడన్గా ఎప్పుడు వైరల్ కారండి, ఏ వీడియోలైనా వైరల్ కావు, ఇలా కష్టపడుతుంటే అప్పుడు వైరల్ అవుతాయని మాత్రం నేర్చుకున్నాం. అందులో లక్ కూడా ఉండాలి. సో మనం లక్కు చాలా దూరం, లక్కు నేను ఇంత దూరం ఉంటాను. సో నా కష్టాన్ని నేను నమ్ముకొని నేను అలా వెళ్తున్నాను. మొత్తానికి నా యూట్యూబ్ కష్టాలు ఇలా అండి. సో మొత్తానికి ఏం చేస్తే అంటే అన్నింటిలో కాలు పెట్టుకుంటూ వచ్చేసి ఇలా సిట్ డౌన్ కామెడీ కూడా వన్ ఆఫ్ ద కాలు పెట్టాను.
సో ఇలా చేస్తున్నాను. సో యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకి చాలా కష్టాలు. అసలు మార్నింగ్ ఇంకా ఎన్ని ఉంటాయి తెలుసు అండి? ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా, ఇన్ని ఇంత వీడియో తీసుకోవడంలో ఎన్నిసార్లు నేను కట్ చేసి నా పిల్లలతో మాట్లాడి రేపు కొంచెం ఆగడరా ఆయన, సైలెంట్గా ఉండరా ఆయన, అయ్యో అని అడుక్కోవాలి. అంటే మామూలుగా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళకంటే ఒక స్టూడియో, వాళ్ళంటే అలా మనం చిన్న చిన్న వాళ్ళం కదా, ఒక చిన్న రూము, ఆ చిన్న రూమ్లోనే వీడియోస్ తీసుకోవాలి, ఆ చిన్న రూమ్లో పిల్లలు చదివించుకోవాలి, అదే చిన్న రూమ్లోనే మనం వంట వండుకోవాలి, అన్ని చిన్న చిన్న వాటిలోనే. సో అలా కష్టపడుతూనే ఉంటాం, చాలా కష్టాలు. కానీ చూపించడం మాత్రం చాలా బాగుంటుంది. నిజంగా మేము ఇలా కష్టపడ్డాం, ఇలా కష్టపడ్డాం, నిజంగానే కష్టపడ్డాం కాబట్టి ఇక్కడ వచ్చాము. సో మొత్తానికి ఇలా ఉంటాయండి నా యూట్యూబ్ కష్టాలు. సో నాకు తెలిసి నా యూట్యూబ్ కష్టాలు కూడా చాలా ఫన్నీ ఫన్నీగానే జరిగాయి. చాలా అంటే కష్టపడింది నేను, బట్ చూసే వాళ్ళకి సంతోషంగా ఆనందంగా అయ్యో ఇదేదియా నాకు ఇలా ఉంటుందా అని కూడా అనిపించవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, అదే ఫుడ్ గురించి చెప్పడానికి మర్చిపోయానండి. అసలు ఆ ఫుడ్ వండేటప్పుడు ఎంత ఇద్దరున్నా కూడా తినేటప్పుడు మాత్రం ఏమన్నా ఉందా సూపర్ ఉందండి అని ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూడండి. నిజంగా చెప్తున్నా, ఇంట్లో ఉండేవాళ్ళు కూడా అంటే నేను ఓన్లీ టీవీ ఛానల్ టీవీలలో వచ్చే ప్రోగ్రామ్స్కి ఎలా ఉంటుందని, ఎందుకంటే నేను స్టార్ట్ చేసేది ఎంతకుముందు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను కూడా వంటలు ఉండేవాళ్ళం. యూట్యూబ్లో చూసి వాళ్ళు చెప్పే కొంతని బట్టి వాళ్ళు చెప్పే ప్రాసెస్నే ఫాలో అయినా కూడా గందరగోళం అయిపోయి అదొక రకంగా వచ్చింది. ఏం తేడా కొట్టేదో అర్థం కాదు, వాళ్ళు చూపించిన ప్రాసెసే చేసేదానికన్నా అదేదో రివర్స్ కొట్టేది. అందుకే అలా కాదులే అనేసి మనం వంటలు కూడా చాలా తగ్గించాము నా ఛానల్లో. అంటే నాకు వచ్చినవి మాత్రమే పర్ఫెక్ట్గా చూసి చేసి చేసే వాటిని మాత్రమే చేస్తాను, వెరైటీగా ఉండేవి మాత్రమే ట్రై చేస్తున్నాను. బట్ ఏదే కదా బల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో సూపర్ అండి, ఎంత టేస్టీగా ఉందో తెలుసా? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి అనమాట, దానికి ఏం పేరు పెట్టాలో నాకు కూడా తెలియదు. సో మొత్తానికి ఇలా నా యూట్యూబ్ కష్టాలు మొత్తం చాలా కష్టపడి ఇలా వచ్చేసండి. హోప్ మీకు కూడా ఎంటర్టైన్ చేసి ఉంటాను. సో ఇలా నా చెప్తుంటే మీకు కూడా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, నా అలాగే మీకు కూడా. సో కమెంట్ బాక్స్లో పెట్టండి మరి నా వీడియో ఎలా ఉందో, మీకు ఎలా నచ్చిందో. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.